ఓ పక్కన అన్లాక్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి తేలాల్సి ఉంది. ఇప్పటికే మూడు అన్లాక్లు అయిపోయినాయి, ఇప్పుడు నాలుగవ అన్లాక్కి సంబంధించినటువంటిది. అయితే ఈ అన్లాక్ కంటే ముందే ఒక మంచి పని చేసింది ఏంటంటే, గతంలోనే చెప్పేశారు ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపద్దు అని చెప్పేసి, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి. సరే, బస్సులు, రైళ్ళు, మెట్రో రైళ్ళు ఇట్లాంటి వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఆపచ్చు, కానీ ప్రజలు ఒక ఊరిని ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి పోతానంటే ఆపద్దు. నెలల తరబడి అయిపోయింది అప్పటికే, అంతకుముందు మూడు నెలలు టోటల్గా అయితే ఆరేడు నెలలు కరోనాకి సంబంధించి, మార్చి నుంచి లెక్కేసుకోవాలి కదా, ఇది ఆగస్టు సెప్టెంబర్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి అవి చెప్పారు. కాబట్టి వీళ్ళు అవి కాకుండా కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళు సొంత పాసులు పెట్టి దాన్ని మళ్ళీ అక్కడ కరప్షన్ కావచ్చు ఏమైనా కావచ్చు ఏదో సాగిపోయింది. మొన్న అందుకనే ఈ అన్లాక్ ఫోర్కి ముందే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు, ఏది ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయాల్సింది, ఆపడానికి వీల్లేదు, అడ్డుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ప్రచారంలోకి వచ్చేసింది ఏంటంటే, ఇంకేముంది, స్కూళ్ళు తెరిచేస్తున్నారు, సినిమా థియేటర్లు తెరిచేస్తున్నారు, ఫంక్షన్స్కి అనుమతి ఇచ్చేస్తున్నారు, మొత్తం క్లియర్ చేసేస్తున్నారని. సినిమా థియేటర్లకి, ఫంక్షన్ హాల్స్కి, అంటే ఫంక్షన్స్కి ఎప్పటికీ ఇస్తున్నారు, ఇది పెళ్లికి అటు 20 మంది, ఇటు 20 మంది, అటు 50 మంది, ఇటు 50 మంది ఉండాలి, అది కూడా ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నటువంటి కోణం. అది తప్పించి అది కూడా రిస్ట్రిక్టెడే, అవన్నీ ఓపెన్ చేసేస్తే ఇంకేం లేదు, ఇక అది కరోనాని కట్టడి చేయడం కాదు, ప్రాణాలని కట్టడి చేయడం కష్టం. ఇప్పుడైతే ప్రస్తుతానికి కరోనాని కట్టడి చేసేటువంటి విషయంలో కొంత ఫెయిల్ అయినా ప్రజలలో ఒక మనోధైర్యం అయితే నిండింది, బతుకుతాంలే, ఏం కావులే అనేటువంటిది. అందుకనే జనజీవన స్రవంతి సాధారణం అయిపోయింది. ఇట్లాంటి దశలో వచ్చినటువంటి అంశం ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ థియేటర్లకు సంబంధించి ఇవ్వకపోవచ్చు అన్నటువంటిది ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటిది. ఏదైతే ఈ రాజకీయ, అంటే మన ధర్నాలు, రాస్తారోకోలు ఇట్లాంటివి, అట్లాగే సామాజిక పరమైనటువంటి అంశాలు కానీ, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల మీద నిషేధం కొనసాగించేటట్టు సినిమా హాళ్ళు, ఆడిటోరియాలు వీటిని ఇంకా ఓపెన్ చేయకపోకుండా కొన్నిటికి ఎగ్జెంప్షన్, మెట్రో రైళ్ళని తిప్పేందుకు, అలాగే బస్సులు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి తిప్పేట్టుకు, అట్లాగే స్కూల్స్ని మాత్రం ఆపేయడానికి ఇంకొక అక్టోబర్ దాకానే ఆగాలి అన్నటువంటిదే ప్రపోజల్ ఉంది కేంద్రంలో. ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఇప్పటికీ విదేశాల్లో రెండు దేశాలే చూశారు, అమెరికాను ఇంకొక దేశంది కూడా చూశారు, అక్కడ స్కూల్స్ తెరవగానే వితిన్ 15 డేస్లో పిల్లలు పెద్ద ఎత్తున అనారోగ్యం పాలయ్యారు, కరోనా బారిన పడ్డారు, పిల్లలకి తొందరగా ప్రమాదం కూడా అది. అందువల్ల ఈవెన్ తల్లిదండ్రులు కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి, ఆ కారణంగా అక్కడ ఆపారు. అయితే ఐఐటీలు, ఐఐఎంలు లాంటివి మాత్రం ఓపెన్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ మొత్తం క్లాస్ మొత్తం మీద 20 మందో 15 మందో ఉంటారు కాబట్టి ఆ డిస్టెన్స్ మెయింటైన్ అంటే అక్కడ చేయొచ్చు. మామూలు స్కూల్స్, కాలేజీల్లో అయితే అది అసాధ్యం మన ఇండియన్ పాపులేషన్ సిస్టంలో చూసుకుంటే. కాబట్టి వీటిని ఇంకా ఆపుతారనేటువంటిది వినబడుతుంది, ఏం జరుగుతుందో చూద్దాం.